यदादित्यगतं तेजो यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तो व्यकृतात्मानो नैनं पश्यन्त्यते चेतसः. ఇక ధ్యానము మొదలైనటువంటి ప్రయత్నించేటువంటి జ్ఞానులు దేహంలోని జీవాత్మను చూస్తున్నారు. చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు, మనస్సు శుద్ధిగా లేనటువంటి వాళ్ళు, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్నిసార్లు భగవద్గీత చదివినా చిత్తశుద్ధి లేనప్పుడు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ్య విశ్వదాభిరామ నిరవేమ. ఆ చిత్తం శుద్ధంగా లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా వృధాయే, చేస్తూనే ఉండాల్సిందే అది కుదిరిన దాకా. అందుకే మనం 100 సార్లు పారాయణం చేయండి, 108 సార్లు చేయండి, రోజు చదువుతుండండి అనేది, ఎందుకంటే ఒక్కసారి నా కుదురుతుందని. భగవంతుడి సహస్రనామార్చన చేయండి, 1000 నామాలతో చేయండి అంటే ఒక నామం చాలు చేస్తే శుద్ధంగా, 1000 నామాల్లో ఒక్క నామం అయినా చిత్తశుద్ధితో చేస్తామని. కానీ 1000 నామాలు అయిన తర్వాత అష్టోత్తరం చేసినా చిత్తశుద్ధి ఉండదు మనం. కాబట్టి చిత్తశుద్ధి అనేటువంటిది అవసరము. ఆ చిత్తశుద్ధితో ఉండేటువంటి యోగీశ్వరుడు మాత్రమే తెలుసుకోగలుస్తున్నారు. చిత్తశుద్ధి లేనటువంటి వాడు ఎన్ని శాస్త్రాలు చూసినా, ఎన్ని పురాణాలు చేసినా, ఏం చెప్పినా, ఏం చేసినా కూడా భగవంతుడిని అంతరాత్మను తెలుసుకోలేకున్నారు. అంటే దీనికి చిత్తశుద్ధి ముఖ్యమైనటువంటి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసిత్యాగ్నో తత్తేజో విద్ధిమావకం. కాబట్టి ఏ తేజస్సు చేతైతే సకల లోకాలు ప్రకాశిస్తున్నాయో అటువంటి సూర్యుల్లో ఉన్నటువంటి, చంద్రుల్లో ఉన్నటువంటి, అగ్నిహోత్రుల్లో ఉన్నటువంటి తేజస్సు నేనేను అని చెప్పి అన్నాడు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస ఉష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను బలము అనేటువంటి శక్తి, బలం అనేటువంటి రూపంలో భూమిలో ప్రవేశించి ఈ భూమిని అంతా భరిస్తున్నాను అన్నాడు. అంటే ఈ భూమి నీళ్ళల్లో మునిగిపోకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఒక శక్తి ఉంటే కదా భూమి నిలబడి ఉన్నది, ఆ భూమి నిలబడేదానికి శక్తి నేనేను అన్నాడు. శక్తి రూపంలో భూమిలో ఉన్నాడు. ఇక ఔషధులన్నీ కూడా ఫలిస్తున్నాయంటే, ఔషధులన్నీ ఫలించాలి అంటే చంద్రుడి కారణం. చంద్రుడిలో అమృత కిరణాలుగా నేను ఉంటూ ఈ ఔషధులన్నింటినీ ఫలింపజేస్తున్నాను అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానరుడు అగ్నిహోత్రుడుగా నేను ప్రతి జీవరాశిలో ఉన్నాను, ప్రతి ప్రాణిలో ఉన్నాను. జఠరాగ్ని రూపంలో ఉండి నేను వాళ్ళు లోపలకు పంపించినటువంటి ఆహారాన్నంతా కూడా పచామ్యన్నం, ఆ అన్నాన్నంతా కూడా పచనం చేస్తున్నాను, జీర్ణం చేస్తున్నాను అన్నాడు. మనలో ఉండే జీర్ణశక్తికి కారణమైనటువంటి ఏదైతే శక్తి ఉన్నదో, జీర్ణానికి కారణమైన శక్తి, ఆ శక్తి పరమాత్మనే నేను అన్నాడు. చూడండి ఏమిటయా అంటే, అన్నం చతుర్విధం పచామి, అన్నం చతుర్విధం, 4 విధాలైన అన్నాలను నేను జీర్ణం చేసేస్తున్నాను అన్నాడు. 4 విధాలైన అన్నాలు ఏం తింటున్నాం మనం? ఏమో తినేస్తాం కానీ మనకేం తెలియదు. 4 విధాలు ఏందయ్య అంటే, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యం అనేటువంటి 4. భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు. మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు వచ్చినప్పుడు రమణారెడ్డి చెప్తాడు అన్నమాట, భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలని. ఎంతో మనకు తెలిస్తే భక్ష్యములు అంటే ఏమిటయా అంటే, పండ్లతో కొరికి తినేవి. గుర్తుపెట్టుకోండి, భక్ష్యాలు అంటే ఇప్పుడు కాయలు, జామకాయ ఇట్లాంటివన్నీ కొరికి నవిలి తింటాం కదా, కొరికి తినేవన్నమాట. అదేవిధంగా వడ, కూరకాయలు తినాలి, అప్పడం కొరికి తినాలి. నువ్వు కొరికి తినేటువంటి కూరగాయలు కానీ ఏవైనా సరే పళ్ళ ద్వారా కొరికి తర్వాత నమిలి మింగేటువంటివి భక్ష్యములు. భోజ్యములు అంటే మెత్తగా వెళ్ళిపోయేవి, అన్నాన్ని కొరకు బల్లారు, అన్నాన్ని ఎవరు కొరుకుతారా? బియ్యపు గిన్నెలు అయితే కొరుకుతారు కానీ అన్నాన్ని ఎవరు కొరకరు. అన్నం కలుపుకొని మామూలుగా మెత్తగా వెళ్ళిపోతుంటుంది, అవి భోజ్యములు అంటారు. ఇప్పుడు పాయసం తాగుతున్నావు, పాయసం అంటే సబ్బియ్యం పాయసం కానీ అదేంటే దాన్ని మనం అన్నం తిన్నట్టే తింటాం అన్నమాట, అంటే చిక్కగా ఉంటే
అది దాన్ని ఏమన్నా నువ్వు కురికి వడగన్నట్టు తిన్నావా లేకపోతే నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది. అవన్నీ మెత్తగా వెళ్ళేవన్నీ కూడా అన్నము మొదలైనటువంటివి, పులుసు అన్నం కావచ్చు, పొంగలి కావచ్చు, అన్నం కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి అన్నాలు. ఇవన్నీ భోజ్యములు అంటారు. మెత్తగా తినేసి నవలకు కొరకుండా తినే. తర్వాత లేఖ్యములు, లేఖ్యములు అంటే తేనె, తేనె గ్లాసులో పోసుకొని తాగలేవు, నాకాలి, నువ్వు స్పూన్తో తీసుకొని అట్లా తీసుకున్నావు. తర్వాత పచ్చడి అన్నం ముద్ద మాది నోట్లో వేసుకో, రుచి చూస్తావు అనమాట, నాలికి రాచుకో, అది లేఖ్యము అంటాడు. లేఖ్యములు అంటే నాలుగు ద్వారా నాకి తినేటువంటివి. తర్వాత చోష్యములు అంటే ఏమిటంటే, పోనీ ఇదన్నా గుర్తుంటుందేమో చోష్యం అంటే, ఇంకే రకాలు తింటున్నాం మనము, జ్యూస్లు అనమాట. ఏమయ్యంటే మనం మంచినీళ్ళు కావచ్చు, జ్యూస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చోష్యాలంట. ఈ విధంగా ఎవరైతే ఈ నాలుగు రకాల నోటి ద్వారా పీల్చి తాగేటువంటివి, నవిలి కొరికేవి, బాగా మెత్తగా నవిలి మింగేసేవి, తర్వాత ఏమంటే నాకేవి, తర్వాత పీల్చేవి, ఇవి నాలుగు రకాలు భక్ష్య భోజ్య లేఖ్య చోష్యాలు. ఈ నాలుగు రకాలైనటువంటి ఆహారాలను నేను జీర్ణం చేస్తున్నాను లోపల. తినడం వరకే మనకు తెలుసు, కానీ అది ఏమైపోతుందో మనకు తెలియదు కదా. చూడండి, నువ్వు ఏ విధమైన ఆహారమైనా తిను, బ్లడ్గానే మారిపోతుంది. ఇంకా నువ్వు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆవులు ఉన్నవి, ఆవులు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తర్వాత మనం పెట్టినటువంటి మేతలన్నీ తింటాయి. వాటిల్లో ఏ వస్తువు తెల్లగా ఉండవు. జీర్ణమైపోయిన తర్వాత అది రక్తంగా మారుతుంది, పాలుగా మారుతుంది. పాలు తెల్లగా ఉంటాయి, ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ, అవి ఎట్టొచ్చాయి? రక్తం ఎర్రగా ఎందుకు మారింది? దీని గురించి కానీ మనం ఆలోచిస్తుంటే మన జీవితం సరిపోతుంది అనమాట, ఎందుకో మనకు అర్థం కాదు. కాబట్టి లోపల ఈ ప్రక్రియ అంతా జరిపేటువంటి వాడిని నేను అని చెప్పి అన్నాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణము అపానము మొదలైనటువంటి వాయువుల ద్వారా కలిసి వాయుల రూపంలో నేను ఈ అన్నాన్ని జీర్ణం చేస్తున్నాను అన్నాడు. సర్వస్య చాహం ప్రతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహతంచ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. కాబట్టి సకల ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఉండేటువంటి నన్ను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు వేదవేత్త, వేదాన్ని తెలుసుకున్నవాడు. లేనటువంటి వాడు వేదవేత్త కాదు, వాడు బ్రహ్మజ్ఞాని అంటే అని చెప్పి అన్నాడు. ఇక నాకు కొన్ని గుణాలు, ప్రతి ఒక్క శరీరంలో కొన్ని రూపాలతో ఉంటున్నాను నేను. ఏమిటంటే జ్ఞప్తి రావడం, వా జ్ఞాపకం లేకుండా పోయింది, గుర్తొచ్చింది, అది పరమాత్మే. ఆ జ్ఞాపకం రావడం పరమాత్మ అంట. తర్వాత వా గుర్తే లేకుండా పోయింది, ఇప్పుడు గుర్తొచ్చింది, ఎంత రావాలి మర్చిపోయినారు, అది కూడా పరమాత్మే. జ్ఞాపకం లేకుండా ఎట్టు పోతుందో, జ్ఞాపకం ఎట్టు వస్తుందో, రెండు పరమాత్మే. తర్వాత ఎరుగ దగిన వాడిని నేనే, ఎరుగుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేనే అని చెప్పాడు. వేదాన్ని అంటే దేన్నైతే తెలుసుకోవాలనో అటువంటి వేద స్వరూపుణ్ణి నేనే. వేదం తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానిని నేనే, అంటే బ్రాహ్మణుణ్ణి నేనే. వేదము ఇంకొకడికి ఉపదేశిస్తాం కదా, శిష్యుణ్ణి నేనే. ఏమయ్యా అంటే గురువును నేనే, గురు శిష్య రూపంలో ఉండేటువంటి వాడిని నేనే, వేదాన్ని నేనే, ఆ ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని అన్నింటినీ కూడా నేనే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఏ ఉచ్యతే. ఇంకొకటి ఏంటంటే, రెండు విధాలైనటువంటి పురుషులు ఉన్నారు లోకంలో, క్షరుడు అక్షరుడు అని. క్షరము అంటే నశించిపోయేటువంటిది ఈ దేహములన్నీ కూడా. అక్షరుడు అంటే కూటస్థుడు, అక్షరుడు అంటే చేతనుడు. మన శరీరంలో ఉండే చైతన్య శక్తే అక్షరం, అది నశించదు. క్షరము అంటే నశించిపోయేటువంటిది. క్షరము అంటే ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని శక్తులు నశిస్తాయి. ఈ శక్తి ఒక స్వరూపము, లోపల ఉండేటువంటి ఆ అక్షరుడు నశించినటువంటి వాడు ఒక రూపం.
వీళ్ళిద్దరూ కాకుండా ఉత్తమః పురుషస్త్వస్య పరమాత్మేతి తాహృతః యో లోకత్రయమాపిశ్య విభర్త్య వ్యయ ఈశ్వరః. చూడండి, నశించిపోయేటువంటి ప్రకృతి అంటే శరీరం నేనే, లోపల ఉండేటువంటి జీవాత్మ అక్షరం నేనే, ఈ రెండూ కాకుండా వీటి రెండింటికి అతీతమైనటువంటిది ఇంకొకటి ఉన్నది అన్నమాట, పురుషుడు. అంటే ఈ జీవాత్మ దేంట్లో లీనమవుతుంది? పరమాత్మలో. ఆ పరమాత్మనే పురుషుడు అంటున్నాడు కాబట్టి ఆ పురుషుణ్ణి నేనే అన్నాడు అని. యస్మాక్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అథోస్మి లోకే వేదే చ ప్రేత పురుషోత్తమః. కాబట్టి అచేతనము చేతనము పురుషుడు. అచేతనం అంటే జడ పదార్థం, ఇవన్నీ కూడా ఏ వస్తువైనా సరే ఆ చేతనం చైతన్య శక్తి ఉంటేనే కదులుతాయి, లేకపోతే లేవు, కదలవు. ఆ చైతన్యం శరీరంలో నుంచి వెళ్ళిపోయిందంటే శరీరం ఎందుకు పనికిరాదు? ఆ చైతన్యం దేంట్లో చేరాలి? ఇంకొక దాంట్లో చేరాలి. ఆ ఇంకొక దాంట్లో చేరేదే పరమ పురుషుడు అన్నాడు. ఆ పరమాత్మ పరమ పురుషుడు వాణ్ణి నేనేనయ్యా అన్నాడు. కాబట్టి అంటే మోహము లేనటువంటి వాడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు, మోహంతో ఉండేవాడు నన్ను అర్థం చేసుకోలేడు. జానాతి పురుషోత్తమం, పురుషోత్తముని తెలుసుకోలేడు. తెలుసుకున్నటువంటి వాడు అంటే ఎవడైతే మోహాన్ని వదిలిపెట్టేశాడో, మోహాన్ని వదిలిపెట్టినటువంటి వాడు ససర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత, అన్ని విధాలా నన్ను నిండు మనసుతో ఆరాధించి వాడు నన్ను భజిస్తూ నన్ను తెలుసుకుంటున్నాడు, నన్ను పూజిస్తూ నన్ను తెలుసుకుంటున్నాడు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి అంటే నీ శరీరము, నీలో ఉండేటువంటి జీవుడు, తర్వాత ఉండేటువంటి పరమాత్మ. పురుషోత్తమ ప్రాప్తి అంటే నీ శరీరాన్ని వదిలిపెట్టేసేసి నీలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మలో లీనమైపోవడమే. లీనమైపోవాలి అంటే ఈ జీవాత్మ పూర్వకర్మ వాసనలతో కూడా బయలుదేరి బయటికి రాకూడదు. ఇందాక అనుకున్న ప్రకారంగా ఏ పాపకర్మ ఏ పుణ్యకర్మ లేకుండా ఉన్నప్పుడు బయటకు వస్తే జీవుడు, ఆ జీవుడు పరమాత్మలో లీనమైపోతాడు. కాబట్టి పుణ్యకర్మ ఉండకూడదు, పాపకర్మ ఉండకూడదు. పుణ్యము పాపము ఏది నీకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు నీవు కానీ బయటికి రాగలిగితే నీవు పరమాత్మలో లీనమవుతావు. లేదు, నువ్వు బయటకు వస్తున్నావు అంటే పుణ్యవాసన పాపవాసన ఏదో ఒకటి కలుసుకొని వచ్చిందనుకో కూడా నీవు స్వర్గానికో నరకానికో వెళుతున్నావు. కాబట్టి అన్ని విధాలా తెలుసుకుని ఎవడైతే సుఖమైన దుఃఖమైన సమానంగా పుణ్యాన్ని పాపాన్ని ఆచరించే విధానాలు తెలుసుకుని సత్వరజస్తమో గుణాలను తెలుసుకుని ఆ పరమాత్మలో లీనమవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దేని మీద వ్యామోహం లేకుండా సర్వసంగ పరిత్యాగి అయి, సర్వసంగ పరిత్యాగి అంటే సన్యాసం అని కాదు, అన్నిటి మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి దేని మీద కోరిక లేకుండా ఆ శరీరంలో నుంచి ఈ జీవాత్మ ఏ వాసనలు పూర్వజన్మ వాసన లేకుండా బయటకు వస్తే పరమాత్మ నాలో లీనమైపోతున్నాడు. అలా ఏ వాసనలు లేకుండా బయటకు వచ్చేటువంటి దానికి చెప్పిన విధానంగా నన్ను భజించాలి, నన్ను స్మరించాలి, నన్ను నమ్మాలి, నా సేవ చేయాలి, ఇవన్నీ చేస్తే వాడికి పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పి అన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఖ ఏతద్బుద్ధ్యా బుద్ధా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. కాబట్టి ఇది గుహ్యతమం శాస్త్రం, గుహ్యతమం శాస్త్రం, గుహ్యము గుహ్యతరము గుహ్యతమము అని మనం అనుకున్నాం. గుహ్యము అంటే మనకు సంబంధించిన ధర్మానికి సంబంధించినటువంటి విషయం, రెండోది జ్ఞానానికి సంబంధించినటువంటి గుహ్యతరం. గుహ్యతమం అంటే పరమాత్మకు సంబంధించింది, ఆ పరమాత్మకు సంబంధించిన విషయం ఇది అంటున్నాడు.
అంటే పురుషోత్తముడికి సంబంధించినటువంటి విషయము. మయానక ఏత బుద్ధ్య బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. కాబట్టి ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఎవడైతే ఈ విషయమే ఈ విషయాన్ని బుద్ధిలో నిలుపుకొని నన్ను ఆరాధిస్తున్నాడు, నన్ను నమ్ముతున్నాడు, ఈ విషయ వాసనలన్నీ వదిలిపెడుతున్నాడు, వాడు నాలో చేరుతున్నాడు, ఈ విధమైన మార్గం ద్వారా నన్ను చేరుతున్నాడు. కాబట్టి దీన్ని చేరేదానికి మొట్టమొదటి నా యందు భక్తి శ్రద్ధలతో నన్ను నమ్మాలి, నన్ను సేవించాలి, నన్ను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ద్వారా నన్ను నిరంతరం భజిస్తూ ఉంటే నాలో ఐక్యం అవుతాడు. అదే పురుషోత్తమ ప్రాప్తి అర్జున అని చెప్పి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని గురించి కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశాట. ఈ శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయ. ఈ 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము యొక్క మహాత్మ్యాన్ని క్షీరసాగరంలో సేనించుండేటువంటి ఆదిశేషుడి మీద సేనించినటువంటి ఆ పరమాత్మ లక్ష్మీదేవికి చెప్పగా ఆ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతితో చెప్తున్నాడు. పార్వతి, గౌడ దేశంలో ఆ దేశాన్ని పరిపాలించేటువంటి నరసింహ భూపాలుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. గౌడ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన ఎలా ఉన్నదయ్యా అంటే దేవేంద్రుని మించినటువంటి, అంటే దేవేంద్రుడు కూడా ఇంత పరిపాలన చేయలేడేమో అన్నట్టుంది. అంటే ఆ వైభవం కూడా అలాగే ఉన్నది. దేవేంద్ర వైభవంతో ఉన్నాడు ఆ మహానుభావుడు నరసింహ భూపాలుడు. ఆయన కొండలతో సమానమైన ఏనుగులు, ఏనుగులు ఎలా ఉన్నాయంటే పెద్ద పర్వతాలు ఉన్నటువంటి గజ సైన్యం ఉన్నది ఆయన దగ్గర. అదేవిధంగా ఆ ఏనుగులు ఎంత గొప్పవయ్యా అంటే వాటి మద జలం అంటే గండ స్థలాల్లో నుంచి జలం కారుతుంటుంది అనమాట వాటి. అలా మద జలం గారేటువంటి ఏనుగులు మంచి జాతి ఏనుగులు అని అర్థం. ఆ ఏనుగుల యొక్క మద జలం ఎంత ఉన్నదయ్యా అంటే గ్రీష్మ తాపాన్నంతా పోంగొట్టే ఎంత ఉందట. అంటే మంచి ఎండాకాలంలో ఏసీలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ దేశం అంతా కూల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏనుగుల యొక్క గండ స్థలాల్లో నుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా ఆ వచ్చేటువంటి గాలి చల్లగా కూలర్లో వచ్చినట్టు వస్తున్నది అనమాట. అంటే గ్రీష్మ తాపాన్నంతా కూడా పోంగొడుతుంది. అంటే అంత గొప్ప ఏనుగులు ఉన్నాయని అర్థం. అశ్వబలం ఉంటే గుర్రాలు ఎట్టున్నాయంటే మంచి మదించినటువంటి గుర్రాలు, బాగా వేగంగా పోగలసినటువంటివి. ఆ గుర్రాల వేగానికే భూమి బీటలు వారుతుందా అన్నట్టుంది అనమాట. అటువంటి గుర్రాలు అశ్వసైన్యం ఉన్నది ఆయన దగ్గర, మహాపరాక్రమవంతుడు ఆయన. అయితే పూర్వం వృత్రాసురుడు మొదలైనటువంటి ఇంకా రావణాసురుడు ఇటువంటి భయంకరమైనటువంటి రాక్షసులందరూ పుట్టినప్పుడు భూదేవి గడగడ వణికిపోయింది. అప్పుడు దేవేంద్రుడు రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుడిని చంపాడు. అదేవిధంగా అనేక మంది రాక్షసులు పుట్టినప్పుడు అనేక మంది దేవతలు పుట్టి వాళ్ళని సంహరించి భూమిని రక్షించారు. అటువంటి భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు. ఈయన నరసింహ భూపాలుడి యొక్క రాజ్యంలో అటువంటి ఇబ్బంది లేదన్నాడు. అంటే అటువంటి భూమి బాధపడేటువంటి అవకాశం లేదు, దుర్మార్గులను సంహరించేసి ఉన్నాడు, భూమిని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి భూమి చాలా సంతోషపడుతుంది. అయితే సరభ భేరుండు అని అతని దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు. సరభ భేరుండు ఆయన పేరు. ఈ సరభ భేరుండు అనేటువంటి ఆయన మంచి మదంతో ఉండేటువంటి వాడు, మంచి చాకచక్యం కలిగిన వాడు, మంచి సేనాధిపతి. ఈయన ఏం చేశాడంటే రాజుగారి మంచితనం, రాజుగారి ఐశ్వర్యం ఇదంతా చూసి, ఇదంతా నేను సేనాధిపతిగా ఉండి నేను చేస్తూ ఉంటేనే కదా ఇంత గొప్పవాడయ్యాడు ఈయన, కాబట్టి ఈ ఇదంతా కూడా ఇంత గొప్పతనం రావడానికి కారణం నేనే కదా, నా బలం వల్లే కదా ఆయన ఇట్లా ఉన్నాడు, కాబట్టి మనం ఇంత కష్టపడి పనిచేస్తూ ఇంత సైన్యాన్ని, ఈ అశ్వబలాన్ని, గజబలాన్ని, సైనికుల్ని వీళ్ళందరినీ కూడా బాగా పోషిస్తూ వాళ్ళకంతా శిక్షణ ఇస్తూ వచ్చినటువంటి పేరంతా రాజుకు వస్తున్నది,
ఏమంట రాజు బాగా పరిపాలిస్తున్నాడు అంటున్నారే కానీ నా వల్లనే అనుకోవడలేదు. కాబట్టి ఆ రాజును సంహరించేసి రాజ్యాన్ని మనమే తీసుకోవాలి అనేటువంటి కుట్ర చేశాడు ఈ సర్పభేరుండు. అయితే రాజుగారు యథార్థంగా చాలా మంచివాడు కాబట్టి మంచివాడికి ఎప్పుడైనా సరే మనం చెడ్డ చేయాలి అనుకుంటే ఆ చెడ్డ మనకే జరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఒప్పుకోలేదు. కొన్ని రోజులకు అతనికి విషూచిక వ్యాధి అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, క్యాన్సర్ మాదిరి అనుకోండి. ఆ వ్యాధి వచ్చి సేనాధిపతి మరణించాడు. రాజునేం చేయలేదు, రాజునేం చంపలేకపోయినాడు, ఏం చేయలేకపోయినాడు. ఆ దుష్ట ఆలోచన అనేటువంటిదే ఒక వ్యాధిగా మారి అతన్ని చంపేసింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఏమైనాడయ్య అంటే, సింధు దేశంలో ఒక గుర్రంగా పుట్టాడు. ఎవరు? ఈ సేనాధిపతి. పుట్టిన తర్వాత ఆ గుర్రాన్ని ఏం చేశాడంటే ఒక వణిక్పుత్రుడు, వణిక్పుత్రుడు అంటే వైశ్యుడు, వర్తకులు అన్నమాట. ఆ గుర్రాన్ని చూసి ఆ వైశ్యుడు కొన్నాడు. కొని అంటే వ్యాపారానికి అన్నమాట, ఆయనేమి వాడుకోవడానికి కాదు, మారుబేరానికి అమ్మడానికి. మంచి జాతి గుర్రం ఉన్నట్టుంది, ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి రాజుగారికి అమ్మితే మనకి ఇంకా ఆదాయం వస్తుంది కదా అని ఆ గుర్రాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు అనమాట. రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారి దగ్గరికి కొంతమంది సామంత రాజులు, తెలిసిన వాళ్ళు వీళ్ళు వచ్చున్నారు. వాళ్ళందరూ ఆ గుర్రాన్ని చూశారు. ఈ గుర్రం చాలా బాగుంది, పంచి కళ్యాణి వలే గుర్రం అని చెప్పి. ఈ గుర్రానికి పూర్వజన్మ జ్ఞానం ఉందన్నమాట. పూర్వజన్మ జ్ఞానంలో ఈ రాజుగారిని చంపడానికి ప్రయత్నించిన సేనాధిపతి ఈ గుర్రం అది ఆయన బాగా గుర్తొస్తుంది. సరే ఏం చేస్తాం, సరే రాజుగారు ఏం చేశాడంటే సర్వ లక్షణాలతో ఉండేటువంటి ఆ గుర్రం ఈ సామంత రాజులు కాదు వీళ్ళు కాదు, నాకే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంత రేటైనా పర్వాలేదు నాకు ఇచ్చేసి మా సరే 100 వరహాలకు ఎంతో చెప్పి 100,000 వరహాలకు 100,000 వరహాలకు ఆ గుర్రాన్ని అమ్మాడు. ఏమంటే 100 వరహాలు చేసే గుర్రం అది, సమయంగా ఉంది, బేరం బాగుంది, 100 వరహాలు చెప్పాడు. సరే 100 ఇచ్చేయమన్నాడు. గుర్రాన్ని తీసుకున్నాడు, గుర్రాన్ని బాగా మేపుతున్నాడు. ఒకరోజు ఈ గుర్రం మీద వేటకు బయలుదేరాడు ఆయన. ఒక రాజు గుర్రం సేనాధిపతి అన్నమాట. ఈ గుర్రం మీద, ఈ గుర్రానికి అట్టే ఆయన చంపాలని కుట్రున్నది కదా, ఈ గుర్రం మీద స్వారీ చేస్తూ అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో వేటకు వెళ్ళేసి వచ్చినటువంటి సైన్యాలన్నీ ఒక తట్టుకు వెళ్ళిపోయినాయి. రాజుగారు ఒక మృగాన్ని వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినాడు. చాలా దూరం వెళ్ళిపోయి గుర్రం మీద పోయి కొంచెం ఆ అడవి మార్గంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయినాడు. అలసిపోయేసి గుర్రాన్ని దిగి ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేశాడు అనమాట. చెట్టుకు కట్టేసి ఇక్కడెక్కడన్న ఒక కాసారం అంటే ఒక కొలను, ఒక చెరువు, ఏదైనా నీళ్లకు ఏదైనా వసతి ఉన్నదా ఇక్కడ ఆలోచిస్తూ ఆయన పోలేక ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పోదాము తర్వాత వెళదాములే అని చెప్పి గుర్రాన్ని అక్కడ కట్టేసి ఆ చెట్టు కిందనే ఒక మంచి అందమైన బండ ఒకటి ఉంటే ఆ బండ మీద కూర్చున్నాడే, సదరంగా ఉండే బండ మీద. ఆ బండ మీద కూర్చొని కాసేపు సేద తీరుతుంటే ఒక తాళపత్రం, తాళపత్రం అంటే తాటి ఆకు అనమాట. తాటి ఆకుల్లో ఇంతకుముందు పూర్వకాలం తాళపత్ర గ్రంథాలు అని ఉండేవి. తాళపత్ర గ్రంథాల మీద గ్రంథాలు రాశారు, ఈ భారత భాగవతాదులు వాటి మీద రాసినవే, ఇప్పుడు కాగితాలు వచ్చాయి అనమాట. వాటి మీద ఘంటంతో రాసేవాళ్ళు. ఆ ఘంటంతో రాస్తే మామూలుగా తాళపత్ర గ్రంథాలు అందరూ చూసుంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. ఆ తాళపత్ర గ్రంథాల మీద ఘంటంతో, ఘంటం అంటే ఒక సూది మాదిరి ఉంటుంది, ఆ సూదితో రాస్తూ పోతే ఆ ఆకు తెగుతూ పోతుంది అనమాట. పైన్నే మళ్ళీ లోపలికల్లా తెగదు. అక్షరం అట్టే ఉంటుంది శాశ్వతంగా. మన ఉదాహరణకి ఎందుకు, మన రాతి బండ మీద అక్షరాలు వేపిస్తారు కదా చెక్కి, అదే విధంగా అనుకోండి ఆ తాళపత్రం మీద రాసేస్తారు. రాసేసిన తర్వాత కట్టగట్టి పెట్టేసేస్తే ఆ తాళపత్రం ఏమవుతుందంటే మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు అక్షరాలు కనపడవు. అప్పుడు తులసి ఆకు రసం కానీ ఏదైనా తైలం కానీ ఏదో, అంటే అడవుల్లో ఈ తైలాలు దొరకవు కదా, అందుకని ఏదో ఒక ఆకు పసులు తీసుకునేవాళ్ళు అనమాట. ఆకు పసులు తీసుకుని దాంతో తుడుస్తూ పోయేదనమాట. దాన్ని తుడుచుకుంటూ పోతే ఈ ఆకు పసుల్లో తులసి ఆకు రసాలు ఇవన్నీ ఎందుకు పూస్తారో తెలుసా, ఆ తాటి ఆకుని ఈ చెదురు పురుగులు పట్టుకుని ఉంటాయని, అది ఒక ఔషధం కాబట్టి, లేకపోతే తైలం నూనె కానీ దీంతో తుడుచుకుంటూ వెళ్తారు. తుడుచుకుంటూ వెళ్తుంటే మనకి క్లీన్గా కనపడుతుంటాయి అనమాట అక్షరాలు. చదువుకుంటూ వెళ్తారు అని పేజీ తిప్పుతారు, మళ్ళీ ఇంకొకరు చమురు పూసుకుంటూ పోతారు, కనపడుతుంటాయి. ఈ చమురు అయిపోయింది అనుకో అక్కడ ఏం కనపడదు, సరిగ్గా కనపడవు అక్షరాలు.
వాటిని క్లీన్ చేసుకుంటూ పోతే కనపడతాయి. అందుకనే యావత్ తైలం తావత్ వ్యాఖ్యానం అంటుంటారు. ఇన్నూరు ఉన్నంత వరకు చెప్తాను, వారం తర్వాత ఆపేస్తాను. లైట్ ఉంటే మనకు కనపడుతుంది, లైట్ లేకపోతే కనపడదు. అక్కడికి ఆపేయాల్సిందే, కరెంటు పోతే ఏం చేస్తాం? అదే విధంగా యావత్ తైలం తావత్ వ్యాఖ్యానం అంటే నూనె తెచ్చిపెడితే ఆ నూనెతో రుద్దుకుంటూ చూస్తూ చెప్తూ ఉంటాడు, నూనె అయిపోయిందంటే పురాణం ఆపేస్తాడు. అది యావత్ తైలం తావత్ వ్యాఖ్యానం అంటే. తర్వాత అటువంటి ఆకుల మీద రాసేవాళ్ళు. ఈ రాజుగారు ఈ చెట్టు కింద రాయ బండ మీద కూర్చొని ఉన్నాడు. ఎప్పుడో ఏదో తాళపత్ర గ్రంథం, అది ఎక్కడ పడిపోయింది, అడవుల్లో పడిపోయింది, అది తినిగిపోయిందంతా పోయేసి ఒక తాటాకు ముక్క, అక్షరాలు ఉండే ముక్క, ఒక తాటాకు ఎగురుతూ 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 వచ్చి రాజుగారి దగ్గర పడ్డాడు. ఆయన దాన్ని తీసుకున్నాడు చేతికి. చేతికి తీసుకుంటే దాంట్లో ఒక లైన్ మాత్రం, ఒక పంక్తి వరుస మాత్రం ఉందన్నమాట. ఏందా ఈ శ్లోకము అని చెప్పి చదివాడు. అది చదవంగానే అదేమైందంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అని ఒక శ్లోకం. ఆ శ్లోకం కూడా పూర్తిగా లేదు, ఒక్క లైనే ఉందన్నమాట. ఒక లైన్ అంటే మళ్ళీ పులి అనుకుంటారు, పులి కానీ సింహం కానీ అనుకుంటారు. ఒక పంక్తి, ఒక వరుస, ఒక పాదం ఉన్నది. అప్పుడు ఆ చదువగానే ఇక్కడ కట్టేసినటువంటి గుర్రం పడిపోయింది కింద. గురువు గుర్రం పడిపోయింది ఏందా అని చెప్పి రాజుగారు వెంటనే లేచి వచ్చి దాన్ని అట్టు ఇట్టు అంటే చనిపోయింది. దాని ఎవరు ఏం చేయలేదు బాబు. వెంటనే ఒక దివ్య విమానం వచ్చింది. దివ్య విమానం వచ్చిన తర్వాత దివ్య విమానం లేక ఈ సేనాధిపతి ఎక్కుతున్నాడు. ఒరెవరు వీడు మావాడు ఉన్నట్టున్నాడు సేనాధిపతి, వీడు ఆ రోజు వ్యాధి వచ్చి చనిపోయినాడు కదా అంటే, అవును మహారాజా, నేను మీ యొక్క సేనాధిపతిని, మీ సేవ చేసుకున్నటువంటి వాడిని, సర్వభేరుండు నేనయ్యా, నేను చనిపోయి గుర్రంగా పుట్టాను. గుర్రంగా పుట్టినందువల్ల ఈరోజు నాకు ఈ మోక్షం ఎందుకు వచ్చిందో, ఈ గుర్రం మీద విమానంలో ఎదిగిపోతున్నానో నాకు తెలీదు. కానీ మీరేదో చదివారు కదా, చదవంగానే నాకు ఇక్కడ ప్రాణం పోయింది, వెళ్ళిపోతున్నాను. రాజు దర్శనం చేసుకుని వెళ్ళిపోయినాడు. రాజుగారి శ్లోకార్థం చదివాడే గాని అర్థ శ్లోకాన్ని ఎక్కడిదో ఏందో ఏమంటే ఎక్కడి శ్లోకం అని, ఇప్పుడు భారతంలో ఎక్కడో ఒక శ్లోకం వచ్చి మనకు దొరికితే ఇది ఎక్కడిది ఈ శ్లోకం అంటే మనకు ఎక్కడ గుర్తు ఉంటుంది. అది ఇది తాటి తాళపత్రం అంటే దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ గుర్రం లేదు కదా ఆయనకి, అలా పోయినాడు. అలా పోతే అక్కడ ఆశ్రమం ఉంది, ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో సైన్యాలు ఆయన పోయిన తర్వాత అరగంటకు వెనక వస్తాయని ఎత్తుక్కుంటాయను. తర్వాత ఆయన రథంలో ఆయన పోతాడు. ఈ ఆశ్రమం దగ్గరికి ఆ ఆశ్రమంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఋషి. ఆ ఆశ్రమంలో ఋషిని చూసి ఆయన ఏమన్నాడంటే, ఈ తాళపత్రం చూపించి, మహానుభావ ఇదేదో దొరికింది నాకు, ఇది చదువుగానే అట్లా జరిగింది, ఏమిటిది అని ఆ ఋషిని అడిగాడు. ఆ ఋషి మహారాజును చూడంగానే, రండి మహారాజా కూర్చోండి అని చెప్పి దాన్ని చూశాడు. అది చూస్తే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక శ్లోకం యొక్క సగభాగం అది. చూసి ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం, భగవద్గీతలోని 15వ అధ్యాయం అనేటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని శ్లోకంలోని ఒక భాగం అని చెప్పి అన్నాడు. అయితే గుర్రం ఎందుకు పడిపోయిందో, ఇది వినగానే దాని పాపాలని నశించి అది మరణించి పుణ్యలోకాలకు వెళ్ళింది మహారాజా అని చెప్పిన తర్వాత, అప్పుడు దాని మహాత్మ్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు రాజు ఈ శ్లోకార్థాన్ని పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వరం నాకు భగవంతుడే ఉపదేశించాడు అన్నట్టుగా ఆమె ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంతలోపల రథాలు గుర్రాలు వచ్చాయి. ఆయన బయలుదేరి రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యాన్ని తన కుమారుడికి పట్టాభిషేకం చేసేసినటువంటి వాడై కొంతకాలానికి ఈ శ్లోకార్థాన్నే పారాయణం చేసుకుని చాలా రోజులు ఆయన మోక్షాన్ని పొందాడనమాట. తర్వాత అయితే ఆయన రాజ్యాన్ని ఏ కుమారునికి పట్టాభిషేకం చేశాడు కదా, ఆ కుమారుడి పేరు సింహబలుడు అనేటువంటి కుమారుడు. రాజుగారు ఏమంటే మోక్షాన్ని పొందాడు. ఆ మోక్షాన్ని పొందిన తర్వాత దివ్య జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. దాన్నే కుమారుడికి కూడా ఉపదేశించాడు. కుమారుడు కూడా రాజ్యపరిపాలన అయిన తర్వాత దాన్నే ఆ తండ్రి గారు చెప్పిన ఉపదేశాన్ని తీసుకుని ఆయన కూడా మోక్షాన్ని పొందాడు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఒక శ్లోకాన్నే కాదు, అర్ధ శ్లోకాన్ని చదివితేనే ఇంత ప్రభావం ఉన్నది పార్వతి అని చెప్పి ఈ మహాత్మ్యాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాట ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని గురించి.